गुड मॉर्निंग एवरी वन वेलकम टू अनु तेलुगु रुचुलु ई रोज़ मीकु पालकूर कांबिनेशन तो चिक्कुडुकाय करी चूपियबोतुन्नानु दीन मेन इंग्रीडियंट्स मरियु दन प्रासेस मीकु ई रोज़ चेप्तानु दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स फस्ट मीरु ओक चिक्कुडुकाय ओक हाफ केजी चन्नगा कट चेसुकोनि उड़कबेट्टुकोवाली नेनु उड़कबेट्टुकोनि तीसुकुंटुन्नानु मरि ओक कट्ट पालकूर कट चेसि पेट्टुकोंडि मरि दीनिकि कावाल्सिनवि ఆనియన్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి మరియు పచ్చిమిర్చి ఒక 4 కరివేపాకు కర్రీ లీవ్స్ అల్లం వెల్లుల్లి జింజర్ పేస్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ ఒక కట్ట కొత్తిమీర కొరియాండర్ దీనికి పోపుకి కామన్గా ఆవాలు జీలకర్ర మరియు పసుపు తగినంత సాల్ట్ మరియు కారం దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి లేదంటే ఒక బౌల్ ఎవరి కన్వీనియంట్ అని బట్టి బౌల్ పెట్టుకోండి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మీకు తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు ధనియాలు వేసుకోండి కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ లీవ్స్ పచ్చిమిర్చి చిల్లి ఆనియన్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి తక్కువ అనిపిస్తుంది ఇంకా కొన్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు తగినంత పసుపు మరి ఒక కప్పు పాలకూర ఈ ఫ్రైలో వేసుకోవాలి వేసుకొని ఒక 2 మినిట్స్ దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకొని బాగుంటుంది చిక్కుడుకాయ పాలకూర కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి హాఫ్ కేజీ చిక్కుడుకాయకి ఒక పెద్ద పాలకూర స్పినాచ్ కట్ట తీసుకుంటే సరిపోతుంది మరి ఇందులో సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ తగినంత వేసేసుకుంటే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చిల్లీ పౌడర్ ఆల్రెడీ పచ్చిమిర్చి సరిపడా వేసాము
కొద్దిగా సరిపోతుంది వేసేసుకొని మనం ఉడకబెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ఈ బీన్స్ ఇందులో వేసేసుకుంటే అయిపోతుంది ఉడికిన తర్వాత వాటర్ వస్తాయి కదా అది కూడా యాడ్ చేసుకోండి జనరల్ వాటర్ తీసేయకండి నేనైతే తీసేయను నాకు అన్ని విటమిన్స్ మినరల్స్ అందులో ఉంటాయి కాబట్టి నేను తీయను ఇప్పుడు వీటిని అన్నింటినీ కలిసే వరకు కలుసుకొని ఈజీ అండి ఏదైనా కూడా మనం బీన్స్ బీన్స్ ఐటమ్స్ అది క్లస్టర్ బీన్స్ అయినా నార్మల్ బీన్స్ అయినా అంటే చిక్కుడుకాయ గోచిక్కుడుకాయ బీన్స్ టైపు ఉడికించుకుంటే బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ మళ్ళీ దింపే ముందు కొద్దిగా యాడ్ చేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసుకొని అన్నీ కలిసే వరకు ఫ్రై చేయాలి ఈ పాలకూర విత్ కాంబినేషన్ చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది పిల్లలకి ఈ విధంగా ట్రై చేస్తే పెద్దలకైనా హెల్త్ పాయింట్ ఆఫ్ బాగుంటుంది తొందర ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి ఇది ఉడకబెట్టుకొని పెట్టుకుంటే 5 to 10 మినిట్స్ మనకు జాబ్స్ అయినా స్కూల్ బాక్స్ పిల్లలకైనా ఈజీగా పెట్టచ్చు మార్నింగ్ ఉడకబెట్టుకొని పెట్టుకుంటే అన్నీ రెడీగా ఉంటే 5 మినిట్స్లో అయిపోతుంది ఇది వీడియో తీస్తున్నాను కాబట్టి 10 మినిట్స్ వస్తుంది వీడియో మనమైతే డైరెక్ట్ అన్నీ చేసేసుకుంటాం కాబట్టి 5 to 6 మినిట్స్లో అయిపోతుంది కానీ చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ సరిపోతుంది మనం పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ అన్నీ కలుపుకొని చివరిలో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఖచ్చితంగా నాకు తెలిస్తే నేను చూపిస్తాను ఏమైనా వెరైటీస్ కర్రీస్ అయినా ఎనీవన్ ఏదైనా మీకు అనిపిస్తే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పక కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తాము చూడండి వాటర్ ఇందులోవి సరిపోతుంది ఈజీ అండి మనం ఫ్రై చేసుకోవడమే దగ్గరికి అన్ని పోపులో అయినా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకొని చిక్కుడుకాయ మెత్త ఉడకబెట్టుకొని పాలకూర కాంబినేషన్తో చేస్తే బాగుంటుంది చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుని ఇప్పుడు రెడీ అండి అయిపోయింది కర్రీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగుంటుందండి కర్రీ ఇట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను సర్వింగ్ బౌల్ తీసుకుంటున్నాను ఒక్కసారి చూడండి చూడండి చిక్కుడుకాయ మరియు పాలకూర కాంబినేషన్తో చిక్కుడుకాయ కర్రీ రెడీ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ